మానసిక ఆరోగ్యం మనిషి కలిగి ఉండటంలో కుటుంబం యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది? కుటుంబం అనేది ఖచ్చితంగా మోర్ దాన్ 50% అనే చెప్తాను నేను. ఎందుకంటే నేను ఎక్కువగా చిన్నపిల్లల్ని, యంగ్స్టర్స్ని, టీనేజర్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ అండ్ ఎక్కువ సార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ సార్లు ఏంటంటే కుటుంబం యొక్క ప్రభావం. మీరు ఇప్పుడు కొన్ని చాలా మనిషి మనస్తత్వం చాలా క్రూరంగా కొంచెం యాంటీ సోషల్గా మారిన వాళ్ళని చూసినా కూడాను వాళ్ళని హిస్టరీ మనం తీసుకుంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులన్నీ, వాళ్ళు పెరిగిన విధానం కానీ, తల్లిదండ్రుల్లో సరైన అవగాహన లేకపోవడం, లేదా ఒక్క తల్లి తండ్రినే పిల్లల్ని పెంచడం, లేదా ఆర్థిక పరిస్థితి సరిగా ఉండకపోవడం, సో చిన్నప్పుడు వాళ్ళకి సరైన ఇది కల్పించలేకపోవడం, వాతావరణం వాళ్ళకి కల్పించలేకపోవడం ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. వాళ్ళ మనస్తత్వం కూడాను ప్రాబ్లంగానే, ప్రాబ్లమాటిక్గా లేదా కొంచెం తేడాగానే వాళ్ళు పెరగడం జరుగుతుంది. అందుకని ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనిషి వ్యక్తిత్వం మీద చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. మోర్ దాన్ 50% మనం చెప్పచ్చు ఆ మాట. ఓకే.